ఇప్పుడు మనం ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగులుతుంది, లేకపోతే వెరైటీగా కొద్దిగా రైస్ చేసుకుని తిన బుద్ధి అవుతుంది, ఆ టైంలో మనం చేసుకున్నటువంటి చాలా సులువైన వంటకం అండి ఇది, టమాటా రైస్. దాన్ని ఎలా తయారు చేయాలి, తయారు విధానం ఏంటో చూద్దాం. ఇది అన్నం పొడి పొడిగా మనం ఒక దాదాపు ఒక పావుసర్ బియ్యం తీసుకుని దాన్ని ఉడికించాము. పొడి పొడిగా ఉంది పావుసర్ బియ్యము, ఒక 10 జీడిపప్పులు. దీన్ని నేతిలో వేయించుకుందాం, నెయ్యి అవసరం అండి, అన్నం ఐటెం కాబట్టి నెయ్యి వేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. నేతితో చేసుకుందాం. 10 జీడిపప్పులు నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకుని ఆఖరిలో వేసుకుందాం. ఒక 2 పచ్చిమిరపకాయలు, కారాన్ని బట్టి చూసుకోండి, కారం ఎక్కువైతే ఎంత తినగలుగుతారు అన్నది మీరు చూసుకొని ఆ కారాన్ని మీరు వాడుకోండి. సాజీరా ఆకు, ఇలాచి, లవంగాలు, పువ్వు, దాల్చిన చెక్క చాలా కొద్దిగా తీసుకున్నాము. ఇవి నెయ్యిలో వేయించుకుందాము. 2 కొద్దిగా మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. పుదీనా నెయ్యి, బస్. ఇది కావాల్సిన పదార్థం. ముందరేం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఇది మన 3 టమాటాలు తీసుకొని ఉడికించేసుకుంటున్నాం. చల్లారిన తర్వాత దీన్ని 2 ఎండుమిరపకాయలు వేసాను, 3 టమాటాలు ఉడికించి పైన పొట్టు తీసేద్దాం. తీసేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. రైట్, ఆ లోపల మనం మిగతా ప్రాసెస్ అది చూద్దాం. రైట్, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి, నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. చేస్తున్నామంటే నెయ్యి వేసాం కదా, నెయ్యి వేయగానే జీడిపప్పుని ఫస్ట్ వేయించేసుకుని ఎర్రగా పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టేసి ఈ పువ్వు సాజీరా ఉన్నాయి కదా, అవి వేసేద్దాం. వేసి అవి వేగిన తర్వాత ఏం చేయాలి అన్నది చూద్దాము. అయితే నేను ఉప్పు మీకు చెప్పలేదు, ఉప్పు అవసరం. ఇప్పుడు ఏం చేద్దాం, జీడిపప్పు వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దాము, సాజీరా ఆకు ఇవన్నీ వేసేద్దాం. ఇలాచి వేసి పువ్వు ఆకు వేగిన తర్వాత కూరలో అడ్డు వస్తున్నప్పుడు తీసేయచ్చు. రైట్, ఇప్పుడు ఏం చేసాం, ఇలాచి అవి వేగాయి కదా, ఇలాచి సాజీరా అవి వేసాము, వేగింది. ఇప్పుడు ఏం చేద్దాం, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఒక్క నిమిషంలో చిటపట్లాడతాయి, ఆడిన తర్వాత ఏం చేద్దామని చూద్దాము. అయితే ఇందాక చెప్పే కదా ఉప్పు, నేను ఇందాక చూపెట్టలేదు మీకు, ఉప్పు అవసరము. ఇది మటుకు మీరు నెయ్యితో చేసుకోండి, నెయ్యితో చేసుకుంటే అది రుచి బాగుంటుంది. నెయ్యి అవైలబుల్ లేకపోతే నూనె వేసేసుకోండి, ఏం కాదు కానీ పెద్ద వచ్చే అపాయం ఏం లేదు. రైట్, ఇప్పుడు అవి వేగాయి కదా, దీంట్లో ఏం చేద్దాం, ఉల్లిపాయలు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 అవి వేసి బాగా వేగనిద్దాం. ఇవి వేగినప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ పొయ్యి మీద మనకి టమాటాలు ఉడికేసాయి, 2 మిరపకాయలు కూడా ఉడికాయి, వీటిని మనం గ్రైండ్ చేసుకుందాం. ఇది అంత లోపల ఇది ఎర్రగా వేగుతుంది. రైట్, లైట్గా వేగుతుంది కదా, ఇప్పుడు ఏం చేద్దాం, కొద్దిగా పసుపు అంటిద్దాం. పసుపు తగులుకుతే కొద్దిగా రంగు వస్తుంది. కాశ్మీరీ మిర్చి పౌడర్ ఉంటే కనుక వేసుకోండి, కారాన్ని బట్టి మామూలు కారం వేసుకోండి, లేదా కాశ్మీరీ మిర్చి పౌడర్ ఉంటే వేసుకుంటే అది ఎర్రగా అవుతుంది. రైట్, ఇప్పుడు మనం ఇది వేగుతుంది, ఈ లోపల ఏం చేద్దామంటే నేను చెప్పిన టమాటావి గ్రైండ్ చేసుకుని వద్దాం. నాకు ఇక్కడ ఒక నెయ్యి ఒక చుక్క తక్కువ పడ్డది, అందుకని మళ్ళీ వేసుకున్నాను నెయ్యి వేసేసి. ఇప్పుడు ఏం చేద్దాం, పుదీనా చూపెట్టే కదా మీకు, ఇది వేగుతుంది, కమ్మ వాసన వస్తుంది, పుదీనా వేసేసుకుందాం. పుదీనా కూడా వీటితో పాటు వేగనిద్దాం. వేయించేసి మిగతా కార్యక్రమాలు చూద్దాం. మనకిది చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, టమాటా ప్యూరీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, 2 మిరపకాయ టమాటా అది వేసేద్దాం. ఒక్క నిమిషం, ఇది ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి పచ్చి వాసన అంతగా ఉండదు. ఒక్కసారి వేయించేసి అంతా కలిసిన తర్వాత అన్నం వేసేద్దాం. అన్నము ఉప్పు సరి చూసుకుందాం. చక్కగా వేగింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం, ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసి ఒక్కసారి కలిపేసి ఏం చేద్దాం, దీంట్లో అన్నం వేసేద్దాం. అన్నం వేసి అన్నము మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకుందాము. ఒక్కసారి ఉప్పు చూసుకొని దింపి వేడివేడిగా ఒక ఉల్లిపాయ ముక్కతో తింటే, ఉల్లిపాయ కొద్దిగా నిమ్మకాయ పెట్టుకొని తింటే అదిరిపోతుందండి, నిజంగా చెప్తున్నాను. చాలా బాగుంటుంది బ్యాచిలర్స్కి, వాళ్ళకి ఇది ఒక
సులువుగా చేసుకున్న వంటకం. ఇదండి మనకి తయారైపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, జీడిపప్పుని వేసేసుకొని ఉల్లిపాయ పెట్టుకొని కొద్దిగా ఓపిక ఉంటే పెరుగు పచ్చడి చేసుకోండి. ఎండది కొద్దిగా పెరుగు తీసుకుని ఉల్లిపాయను తరిగి దాంట్లో వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కేయండి, దాంతో తినండి. అద్భుతంగా ఉంటుంది, చాలా రుచికరమైన వంట. ట్రై చేయండి ఎలా ఉందో, కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మడగలుగుతాం. థ్యాంక్స్.